విషయాన మీద ఏ ముఖ్యమంత్రి అయినా సరే తన తాలక సమయాన్ని వేచిస్తాడు కానీ మన జగన్ మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినటువంటి మొట్టమొదటి నుంచి కూడా తూతూ మంత్రంగానే అసలు కరోనా అంటే ఏమీ భయపడక్కర్లేదు ఏమీ లేదు అన్నటువంటి విధంగా రాష్ట్ర ప్రజల్ని మబ్బిపెట్టి ఏవలం పారాసిటమాల్ వేసుకోండి బ్లీచింగ్ పౌడర్ జల్లండి అని చెప్పారు అలాగే 2-3 నెలలు అయిన తర్వాత కరోనా ఇక్కడే ఉంటుంది మనతోనే ఉంటుంది సహజీవనం చేయాలి మనమే అలవాటు చేసుకోవాలి మనతో పాటు ముందుకు కరోనా ముందుకు నడుస్తుందని చెప్పి అటువంటి తప్పుడు మాటలు రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అందుకనే జగన్ మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా చెప్తున్నా ఈ రోజు వేల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాతో మరణించారే ఒక్కసారి దయచేసి మీరు వాళ్ళ ఇంట్లకు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళ దగ్గరే కూర్చొని మీరు చెప్పండి కరోనాతో సహజీవనం ఎలా చేయాలో ఆ మిగిలినటువంటి కుటుంబాలకు మీరు చెప్తే అప్పటికైనా మీ తాలూకు జ్ఞానానికి కాస్త బుద్ధి కలుగుతుందేమో అని జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి అయితే రివ్యూ మీటింగులు పెట్టి అలాగే కేబినెట్ మీటింగులు పెట్టి డిస్ట్రిక్ట్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీటింగులు పెట్టి ఏ అవసరాలు ఉన్నాయని యుద్ధ ప్రాతిపదికన దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రి మీద ఉంటుంది కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఎంత విజృంభించినా ఎన్ని ప్రశ్నలు కోవిడ్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురైనా సరే అవన్నీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక అవసరం మీద తీసుకున్నటువంటి నిర్ణయాలు అచ్చెన్నాయుడు గారికి అరెస్ట్ చేయండి దూలిపల్లి నరేంద్ర గారికి అరెస్ట్ చేయండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేయండి ఇలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే ప్రభుత్వం మీద మాట్లాడతారో వాళ్ళని అరెస్ట్ చేయండి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు పెట్టండి ఇది ఈ యొక్క కరోనా ఉజృంభిస్తున్నటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యవసరమైనటువంటి నిర్ణయాలు అలాగే తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ పథకాలు ఎప్పుడు పంచాలో ఏ డేట్లు పంచాలో ఈ రోజు రాష్ట్రం ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటే మీ